రానున్న 2024 ఎన్నికల సార్వత్రి ఎన్నికల్లోనే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నారు. సీఎంగా ఉన్నట్టే ప్రజలంతా విరక్తితో ఉన్నారు. అభివృద్ధి అంటే ఏమి శూన్యము. ఏదంటే ఇప్పుడు అలా పథకాలు అలా ఆటో ఒకటి 10,000 ఇచ్చాము, రిక్షా ఒకటి 10,000 ఇచ్చాము, సాకలు ఒకటి 10,000 ఇచ్చామే తప్ప ఏంటి అభివృద్ధి లేదు. భూ భూ ఒక్క అంటారు ఆ పాస్ పుస్తకం మీద, ఇది ఏం పాస్ పుస్తకం అది, వాళ్ళ పథకాలు పెట్టుకున్నారు. భూ జగనన్న భూమి ఒక్క మంది రైతులదా భూమి, రైతులకి రైతుల భూమి అని చెప్పాలి తప్ప జాతీయ పథకం గుర్తుండేది తొలి పాస్ పుస్తకంకి. ఇప్పుడు ఏడు చేశారు ఆయన పథకాలు బుక్కులు ఇచ్చారు, అదైనా 1B రావడం లేదు. ఆ బుక్కులు అయితే ఎవరికి సరి చేయలేదు. సరే టైం అయిపోయింది, ఇప్పుడు ఏమంటే సరి చేస్తామన్నారు, సరిలేదు. ఇప్పుడు ఆ బుక్ మీద లోన్ ఆడుకున్నామన్నా లోన్ లేదు. వాళ్ళు ఏడు చేశారో చెప్తానండి, ఫలాంది మేము ఈ పంచాయతీకి ఇది ఇచ్చాము, ఫలాని పంచాయతీకి వాళ్ళు చేసిందల్లా ఒక సచివాలయమే కట్టారు, హాస్పిటల్ అన్ని కట్టారు. అది ఎందుకు అదండి, ఒక గారు మండల హెడ్ క్వార్టర్లు ఉన్న హాస్పిటల్కి వెళ్ళడం లేదు, గవర్నమెంట్ కేజీహెచ్ హాస్పిటల్కి వెళ్ళడం లేదు, ఒక పంచాయతీ హాస్పిటల్కి ఎవడు వెళ్తాడు, ప్రజలు నమ్మడం లేదు. అక్కడే ఉన్న దానికి ఏటి వెళ్తామని ఎవడు వెళ్ళడం లేదు. దాన్ని ఏదో వాళ్ళు గొప్పలుగా చెప్పుకుంటారు. చెప్పుకొని గత ఇప్పుడు 2024 ఎన్నికల్లో మేము గుండె లక్ష్మీదేవి అత్యధిక మెజార్టీతో గెలుస్తుందని ప్రజలందరూ భావిస్తున్నారు, ప్రజలే ఓట్లు వేస్తారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఓటర్కి వాళ్ళు భయపడుతున్నారు. ఏంటంటే నువ్వు ఓటేసిస్తే నీకు పెన్షన్ తీసేస్తాము, వాళ్ళు అది కాలనీ తీసేస్తాము, వాళ్ళు అది తీసేస్తాము. కొలా ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పుడు రైస్ అనేది మనకి ఇస్తున్నారు, ఆ రైస్ ఇచ్చింది కోటా రైస్ ఇచ్చింది మోడీ గారు ఇస్తున్నారు. ఈయన ఇవ్వడం లేదు, ఆ మోడీ గారు ఇచ్చిందే ఈయన ఇస్తున్నారు. ఇప్పుడు 5 మాసాల నుండి వాళ్ళు ఇవ్వాలి కదా, వాళ్ళు ఇస్తే 2 అవుతాయి కదా మనకి, అది ఇవ్వడం లేదు, ఒకటే ఇస్తున్నారు. అదే ఈయన సరి చేసుకుంటున్నారు, దాన్ని ప్రజలు గమనిస్తున్నారు, ఓటు వస్తారు బుద్ధి చెప్తారు, తగిన తీర్పిస్తారు. నెక్స్ట్ ప్రజలు కోరుకునేది చంద్రబాబు నాయుడే కావాలని చూస్తున్నారు. ఏ ఉద్యోగ చిన్న ఉద్యోగి నుండి పెద్ద ఉద్యోగి వరకు చంద్రబాబు నాయుడే కావాలని చూస్తున్నారు. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లోని కూడా చంద్రబాబు నాయుడు పక్క క్యాండిడేట్కే గెలిపించారు. ఈసారి కూడా ఎప్పుడు వన్ సైడే ఈసారి ఎలక్షన్ కంపల్సరీ అవుతుంది అనేసి ప్రజలు చూస్తుంటే, ఎక్కడ ఇప్పుడు వంశధార బిర్జి కానీ ఏ ఇక్కడ ఏ కార్యక్రమాలు కానీ చేయలేదు, అలాగే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉండిపోయాయి. నెక్స్ట్ మట్టుగా చంద్రబాబు నాయుడు సీఎం అవుతారని ప్రజలు కోరుకుంటుంటే తజ్జంగా చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడు.